ఏటే మింగేసి అలా చూస్తున్నావు? చూడడం కూడా తప్పేనా? గోట్లకో కళ్ళేసుకుని చూడబాక, దిట్టి తగిలేస్తాది. నీకు క్షుద్ర పూజలు చేసినా ఏం కాదు నకిలీ, ఇంకా దిష్టి ఏం తగులుతుంది? జగదాంబత వస్తున్నా. రాత్రి దేవుడి దగ్గర దీపం ఆర్పాలని చూస్తావా నకిలీ? నీ పని చెప్తానుండు. మళ్ళీ ఏం చేస్తున్నావు? యాదవ సంతనే సున్నం ఎక్కువ పెట్టేసుకున్నావా ఏటమ్మా? నేను పెట్టుకోవడం కాదే, నీ కూతురే నన్ను సంపాలని చూస్తాంది. నేనా? నంగరాసిన మొహం పెట్టకే, నువ్వే ఆకులు సున్నం ఎక్కువ పెట్టేశావు. నువ్వు గురువుని చూసినప్పుడే నాకు అనుమానం వచ్చేసినది. ఏ గడియని కన్నావే దీన్ని? నా పాలిటి యమదోతలా తయారైనది. నోరంతా పొక్కిపోయినది కదే అమ్మా. తిక్క కుదిరింది. నిజం చెప్పు మళ్ళీ, నువ్వే ఇదంతా చేసినావా? అవునమ్మా. చూసావా నేను చెప్పలే? ఎందుకు చేసావు? అట్టా చేయడం తప్పు కదా. ఈ నకిలీ చేసే తప్పులతో పోలిస్తే నేను చేసింది సహన సిన్నది. అసలు ఈ నకిలీ ఏం చేసిందో తెలుసా? అసలు నేనంటే నీకెందుకు నకిలీ అస్సలు నచ్చదు? జాతి వైరం. కుక్కకి పిల్లెందుకు నచ్చదంటే ఏం చెప్తాం? ఇది అంతే. చూసావా అమ్మా, అందుకే నేను ఇలా చేశాను. అసలు నాకు వచ్చిన కోపానికి రాత్రి దిండు పెట్టి నొక్కేస్తాన్ని. పోనీ ముసలిది అని జాలిపడి వదిలేసా. మళ్ళీ ఏటా మాటలు? జరిగిందేదో జరిగిపోయినది. పూజ అయితే అనుకున్నట్టు చాలా బాగా జరిగినది కదా. వదిలే. మీ ఇద్దరికి ఆ శివయ్య ఆశీస్సులైతే లభించినట్టే. శివయ్య ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇక మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూడా రావు, అన్యోన్యంగా ఉంటారు. భార్యాభర్తలంటే మీలాగే ఉండాలి అన్నట్టు అందరూ అనుకోవాలా.
మీరా, రోజు రోజుకి నీకు పగటి కళ్ళ కంటం బాగా అలవాటైపోయినది. ఏదో ఒకరోజు ఇదంతా కళే అన్నట్టు మిగిలిపోతాది, సోత్తా ఉండు. గుర్తెట్టుకో. అల్లుడు గారు, మా అమ్మ మాటలు పట్టించుకోకండి. కాఫీ తీసుకొస్తానుండండి అల్లుడు గారు.